జై హో జగనన్న, జై హో జగనన్న, జై హో జగనన్న. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. అన్నా మేమంతా సిద్ధమన్నా, మీ వెన్నంటి నడవడానికి మేమంతా సిద్ధం. చంద్రబాబు నాయుడు ఇతర రాజకీయ పార్టీల అండతో సిద్ధమైతే మీరు ప్రజల అండతో ఈ ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్న తరుణంలో మేమంతా మీకు అండగా నిలబడతాం, సిద్ధంగా ఉన్నామని తెలియజేయడానికి వచ్చారన్న ఈ జనవాహిని. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సామాన్య కార్యకర్త ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయా అని అడిగితే అందుతున్నాయని చెప్పిన ప్రజలకి రూపాయి లంచం ఇస్తున్నావా అని ధైర్యంగా అడిగే నాయకత్వం పరిపాలన ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కొనసాగుతుంది జగన్మోహన్ రెడ్డి గారని మీకు తెలియజేసుకుంటూ, మీరు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చెప్పుకొనే మేము ధైర్యంగా ప్రజలను ఓట్లు అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ రాష్ట్రంలో శాశ్వతంగా ఉండాలి, కావాలి అని ప్రజలు చెబుతున్న పరిస్థితి మాకు మానసిక ధైర్యంతో ఈ శత్రుసేనని భారతంలో కౌరవుల మీదకి దండెత్తెళ్ళిన పాండవుల్లాగా మేము ముందుకెళ్తున్నామన్నా అని మీకు తెలియజేసుకుంటూ, ఈరోజు మీరు మొదలుపెట్టిన మేమంతా సిద్ధమనే బస్సు యాత్ర ప్రారంభించిన దగ్గర నుంచి ఒక్కొక్క సభల్లో మీరు చేసిన ప్రసంగం విని వాస్తవాలు ప్రజలు తెలుసుకొని మేమంతా జగన్మోహన్ రెడ్డి వెన్నంటుంటామని తెలియజేస్తుంటే, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలు ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా లేక చితికిలో పడిపోయాయని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఈ విజయనగరం జిల్లాలో పెద్దల మంత్రి బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో, చిరసేన గారి సారథ్యంలో తప్పకుండా గత ఎన్నికల్లో గెలిచిన ఉమ్మడి విజయనగరం 9కి 9 సీట్లు మీకు కానుకగా ఇస్తాము అని తెలియజేసుకుంటూ, మరి ఈరోజు పిలవగానే విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచమని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.